Hello friends, my name is Sai Teja and you are watching BETech YouTube channel. Friends, in my previous video, what is meant by Arduino and JPC, Arduino MM, microcontroller, and discuss friends. So, the question is, we have to talk about Arduino, and we have to program the task perform just in JPC. So, asala a program ekkada type chestam daniki emaina software untada lekapothe aa software ekkada nundi download chesukovali ela install cheyali daniki em em options untayi ayanni ee video lo discuss cheyabothunnam friends. So without wasting of our time, let's go to the topic. ఫ్రెండ్స్ మనకు తెలుసు ఆర్డినో అనేది ఒక కంపెనీ అని చెప్పేసి. ఈ ఆర్డినో ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసింది. దాని పేరు ఏంటంటే ఆర్డినో ఐడిఈ. ఈ ఆర్డినో ఐడిఈ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వై బికాస్ ఆర్డినో తయారు చేసిన ఏ హార్డ్వేర్ అనేది తీసుకోండి. మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ఆర్డినో యూనో గురించి డిస్కస్ చేసాం. అలాగే ఆర్డినో మెగా ఉంటుంది, ఆర్డినో ప్రోమినీ ఉంటుంది, ఆర్డినో నానో ఉంటుంది. సో ఏ హార్డ్వేర్కైనా ఈ ఆర్డినో ఐడిఈ అనే సాఫ్ట్వేర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దీంట్లోనే ప్రోగ్రామింగ్ చేస్తాం, దీంట్లోనే కంపైల్ చేస్తాం, దీంట్లోనే ఎగ్జిక్యూట్ చేస్తాం, ఫైనల్గా ఆ హార్డ్వేర్కి కూడా దీంట్లోనే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ ఆర్డినో ఐడిఈ అనే సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ఏంటంటే 3 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్డినో ఐడిఈ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి, సెకండ్ మనం డౌన్లోడ్ చేసుకుంది పీసీలో ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి, థర్డ్ థింగ్ ఏంటంటే ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు అందరికీ తెలుసు ఆర్డినో అనేది ఓపెన్ సోర్స్ అని చెప్పేసి. సో ఓపెన్ సోర్స్ అంటే మనం డౌన్లోడ్ చేసుకుంటే ఏం మనీ పే చేయవలసిన లేదు. అట్ ది సేమ్ టైం దీనికి కావాల్సిన ప్రోగ్రామింగ్ ఏంటంటే జస్ట్ మనం గూగుల్ సర్చ్లో ఏ ప్రోగ్రామ్ కావాలో ఆ ప్రోగ్రామ్ ఇస్తే నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో దట్ ఏంటంటే మనం ఈజీగా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ ఏం లేదు, మన బ్రౌజర్లోకి వెళ్ళండి. నేనైతే ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తున్నాను. ఈ క్రోమ్ బ్రౌజర్లో జస్ట్ ఏంటంటే ఆర్డినో ఐడిఈ అని సెర్చ్ చేయండి. ఆర్డినో ఐడిఈ, ఓకే. ఇక్కడ నెంబర్ ఆఫ్ సర్వర్స్, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. ఇక్కడ అంటే ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, www.arduino.ccc అని చెప్పేసి, ఇది క్లిక్ చేయండి. సో ఆర్డినో వెబ్సైట్ అయితే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, మనం ఏంటంటే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి డౌన్కి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఆర్డినో ఐడిఈ 1.8.9, ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. సో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పీసీ అనేది మీరు ఇన్స్టాల్ చేస్తున్న పీసీ మీదే అయితే, బికాజ్ మీద అనుకోండి మీకు అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్ లేకపోతే అన్ని పాస్వర్డ్స్ మీకు తెలుసు అనుకోండి, సో దట్ దీంతో ప్రొసీడ్ అవ్వడం ఫస్ట్ ఆప్షన్. ఆర్ ఎల్స్ మీకు ఏంటంటే మనం ఈ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఆర్డినో ప్రోగ్రామింగ్ డిఫరెంట్ పీసీస్లో చేస్తుంటాం, ఎగ్జాంపుల్ కాలేజ్ పీసీలో అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటాం. సో అప్పుడు ఏంటంటే మనకి వాళ్ళ పాస్వర్డ్ మనకు తెలిసి ఉండబోవచ్చు. సో అటువంటి టైంలో ఏంటంటే ఇక్కడ నాన్ అడ్మిన్ ఇన్స్టాల్ అని చూసారా, సెకండ్ ఆప్షన్, దీంట్లో దీన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఐ మీన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ నా పీసీ ఏంటంటే నాకు తెలిసి పాస్వర్డ్స్ అవన్నీ తెలుసు కాబట్టి, సో దట్ నేను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, కాంట్రిబ్యూట్, ఇది ఓపెన్ సోర్స్ అని చెప్పాం కదా ఫ్రెండ్స్, ఏమైనా మాకు కాంట్రిబ్యూట్ చేస్తారని చెప్పేసి అడుగుతుంది. మనం ఏం కాంట్రిబ్యూట్ చేయం కాబట్టి జస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఓకే ఫైన్, చూడండి ఫ్రెండ్స్ డౌన్లోడ్ స్టార్ట్ అయింది, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో ఫస్ట్ పార్ట్ అయితే ఫినిష్ అయింది ఫ్రెండ్స్, అంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే వచ్చిన డౌన్లోడ్ చేసుకున్నది మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని. ఏముండదు ఫ్రెండ్స్, నార్మల్ అప్లికేషన్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తామో ఇవి కూడా అలాగే ఇన్స్టాల్ చేస్తాం. ఏముండదు ఎక్కడ డౌన్లోడ్ చేస్తాం ఆ లొకేషన్కి వెళ్ళండి. డౌన్లోడ్స్, యూ కెన్ సీ ఇక్కడ మనకు ఉంది కదా ఆర్డినో 1.8.9 మనం డౌన్లోడ్ చేసింది. సో రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేయండి. ఎస్, అగ్రిమెంట్ అడిగింది, జస్ట్ ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. సో ఇవన్నీ ఇన్స్టాల్ టిక్ పెట్టి ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే డ్రైవర్స్ అవన్నీ మనకి ఇన్స్టాల్ అవ్వాలి కాబట్టి. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, పాత్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేయమంటారని చెప్పేసి. ఆర్డినో మీరు సి డ్రైవ్లో అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఈ డ్రైవ్ అన్న మీకు ఏ డ్రైవ్ ఉంటే ఆ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఎఫ్ డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తున్నా. ఇన్స్టాల్, యూ కెన్ సీ ఫ్రెండ్స్ అక్కడ మనకి ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇన్స్టాల్ అవడంతో పాటు మనకేంటంటే అక్కడ 3 డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి అనమాట, విండోస్ 7 అయితే. ఆర్ ఎల్స్ విండోస్ 10 అయితే డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ అవ్వవు, ఎందుకంటే విండోస్ 10లో నా ఇన్బుల్ట్గా ఆ డ్రైవర్స్ వచ్చేస్తాయి. అవి కొంచెం డౌన్లోడ్ అయినవి, అది ఐ మీన్ ఇన్స్టాల్ అవుతుంది లేదో చూసుకోండి ఒకసారి.
ఓకేనా ఫ్రెండ్స్, డ్రైవర్స్ ఎందుకంటే చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ ఒక డివైస్ని మనం పీసీ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్టర్నల్ డివైస్ కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది, మన పీసీ కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది అన్నమాట. ఈ డ్రైవర్స్ ఏం చేస్తాయంటే రెండింటికి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేస్తాయి. సో డ్రైవర్స్ ఇన్స్టాల్ అయ్యా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అక్కడ చూసుకుంటే నాకు డౌన్లోడ్ అయిపోయింది. ఏంటంటే నాకు ఇక్కడ ఏమీ ఈ డ్రైవర్స్ ఇన్స్టాల్ అవ్వలేదన్నమాట. వై బికాజ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, నా దగ్గర డ్రైవర్స్ అన్నీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. మీరు ఒకసారి కొత్త సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే అంటే ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు 3 డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయి. విండోస్ 7 అయితే, విండోస్ 10 అయితే ఏం డ్రైవర్స్ ఇన్స్టాల్ అవ్వవు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఇన్స్టాలేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆర్డినో అని చెప్పేసి ఒక ఐకాన్ డెస్క్టాప్ మీద క్రియేట్ అవుతుంది అన్నమాట. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఒకసారి మనం ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూసుకుందాం. స్టార్టింగ్, ఓకే ఫైన్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డినో ఐడి ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ ఆర్డినో తయారు చేసిన ఏ హార్డ్వేర్ డివైస్ అయినా మనకి ఈ ఆర్డినో ఐడియాలోనే మనం ప్రోగ్రామ్ రాయాలి ఫ్రెండ్స్. ఈ ఆర్డినో ఐడి కొంచెం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఏముండదు, చాలా చాలా చిన్న చిన్న ఆప్షన్స్ ఉంటాయి అంతే, అవి తెలుసుకుంటే మనకు చాలు. ఇక్కడ ఒకసారి మెనూ బార్ తీసుకుంటే మెనూ బార్లో ఫైల్, ఎడిట్, స్కెచ్, టూల్స్, హెల్ప్ అని ఒక 5 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇదంతా వర్క్ స్పేస్ అనమాట. ఈ వర్క్ స్పేస్ ఏంటంటే మనం ప్రోగ్రామ్ రాసుకుంటాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పైన చూసుకుంటే మనకి ఫైల్ నేమ్ బార్, మెనూ బార్లో మనకి ఫస్ట్ ఫైల్ ఉందన్నమాట. ఫైల్లో ఏంటంటే ఇవి ఆప్షన్స్ అనేవి మనకి తెలిసినాయి ఫ్రెండ్స్. కొత్త ఫైల్ మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేసుకుంటాం, ఐ మీన్ సేవ్ చేసిన ఫైల్స్ ఏమైనా ఓపెన్ చేయాలనుకుంటే, ఓపెన్ రీసెంట్ ఫైల్స్ ఏమైనా ఓపెన్ చేయాలనుకుంటే, సేవ్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు జస్ట్ మనం సేవ్ చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఓపెన్ చేయాలనుకుంటే, ఆర్డినో ఏంటంటే ఇన్బుల్ట్గా ఎగ్జాంపుల్స్ ఇస్తుంది అన్నమాట సెన్సార్స్కి ఎలా ఇంటర్ఫేస్ చేసుకోవాలని చెప్పేసి. అవన్నీ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఏమైనా కావాలనుకుంటే మనం ఈ ఎగ్జాంపుల్స్లో తీసుకుని టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్డినో క్లోజ్ చేయాలనుకుంటే, నెక్స్ట్ ఏంటంటే సేవ్ చేసుకోవాలి, సేవ్ యాజ్ మళ్ళీ వేరే లొకేషన్ ఏమైనా సేవ్ చేసుకుంటాకి, అది ఓకే ఫైన్. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫైల్లో మెయిన్ మనం తెలుసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ప్రిఫరెన్సెస్ అనమాట. ఈ ప్రిఫరెన్సెస్లో ఏంటంటే మనకు తెలుసు ప్రిఫరెన్సెస్ అంటే, ఈ ప్రిఫరెన్సెస్ ఏంటంటే ఈ నథింగ్ బట్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఎలాంటి సెట్టింగ్స్ అంటే మన రాసిన ప్రోగ్రామ్ అనేది ఎక్కడ సేవ్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ లొకేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన లాంగ్వేజ్ ఏంటని చెప్పేసి, ప్రోగ్రామ్ రాస్తున్నాము ప్రోగ్రామ్ ఫాంట్ సైజ్ అంతా, అవన్నీ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎడిషనల్ బోర్డ్స్ మేనేజర్ అని చెప్పేసి యూఆర్ఎల్ ఉంటుంది. ఇదేంటంటే ఇది చాలా మనకి ఎక్కడ మెయిన్గా ఉపయోగపడుద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్డినో తయారు చేసిన ప్రోగ్రామింగ్ ఇక్కడ చేసుకోవాలని చెప్పేసి ఆర్డినో బోర్డ్స్కి, ఆర్ఎల్స్ ఆర్డినో కాకుండా చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ బోర్డ్స్కి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా ESP32 అని చెప్పేసి, ESP32 కూడా మనం ప్రోగ్రామింగ్ ఆర్డినోలో చేసుకోవాలనుకుంటే ESP32కి సంబంధించిన యూఆర్ఎల్ ఉంటుంది చూసారా, ఆ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సో దట్ మనకి ESP32 ప్రోగ్రామింగ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ఫ్రెండ్స్, ఇదేంటంటే ఎడిషనల్ బోర్డ్స్ మేనేజర్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది దేనికంటే మనం చెప్పుకున్నాం ఆర్డునో ఐడిఈ దేనికంటే ఆర్డునో తయారు చేసిన హార్డ్వేర్ లేకపోతే ఆర్డునో తయారు చేసిన బోర్డ్స్కి మనం ప్రోగ్రామ్ రాసుకోవాలని చెప్పేసి. మనకి అదర్ దెన్ ఆర్డునో బోర్డ్స్కి ప్రోగ్రామ్ రాసుకోవాలనుకుంటే ఆ అదర్ దెన్ ఆర్డునో బోర్డ్స్ ఉంటాయి కదా, దాని యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ పేస్ట్ చేసామంటే ఇంకా సేమ్ ఆర్డునో బోర్డ్స్కి ఎలా ప్రోగ్రామ్ రాసుకుంటామో అదర్ దెన్ ఆర్డునో బోర్డ్స్కి కూడా అలా ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫైల్ మెనూ మనకి కంప్లీట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎడిట్ మెనూ, ఎడిట్ మెనూలో ఏంటంటే ఎడిట్లో అండూ రీడో మనకు తెలిసినవి, కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు. కింద ఆప్షన్ వచ్చేసరికి కాపీ, నెక్స్ట్ వచ్చేసరికి కాపీ ఫర్ ఫారమ్, కాపీ కాపీ యాజ్ HTML, ఆర్ మనం కాపీ చేసిన పేస్ట్ చేసుకోవాలన్నా, లేకపోతే సెలెక్ట్ ఆల్ చేసుకోవాలన్నా, గో టు లైన్ కామెంట్ చేసుకోవాలన్నా, ఇండెంటేషన్ ఫామ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేసుకోవాలి, లేకపోతే మన కోడ్లో ఏమన్నా ఫైండ్ చేసుకోవాలి, లేకపోతే ఒక వర్డ్ ఏమన్నా, లేకపోతే ఒక స్టేట్మెంట్ ఫైండ్ చేసుకోవాలన్నా, ఈ ఎడిట్ మెనూ చాలా ఈజీ ఫ్రెండ్స్. మనకు అందరికి తెలిసే ఉంటుంది సేమ్ మెంబర్స్ ఆఫీస్లో ఏమేమి ఉంటాయో అవి లాగానే ఉన్నాయి కొంచెం దగ్గర దగ్గర. కాకపోతే ఇక్కడ ఏంటంటే కమెంట్ చేసుకోవాలన్నా, లేకపోతే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే మనం ఒకసారి కమెంట్ చేసుకుని మనకి ఇలా ఈ ప్రోగ్రామ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ దట్ అని చెప్పేసి, లేకపోతే దిస్ ప్రోగ్రామ్ ఏంటంటే అదే కమెంట్స్ ఏం తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి అర్థమయ్యేటట్టు ఒక చిన్న లైన్ రాసుకుంటాం అనమాట ఆ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ దీనికి అని చెప్పేసి ఒక కమెంట్ లైన్ రాసుకుంటాకి, లేకపోతే దాన్ని కమెంట్ చేయాలన్నా, లేకపోతే ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదన్నా ఆ కమెంట్ క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎడిట్ మెనూ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే స్కెచ్. మనకు అసలు ఆర్డినోలో మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే స్కెచ్ మెనూ ఒకటి, టూల్ మెను టూల్స్ ఉంది కదా పక్కన, ఆ టూల్స్ మెనూ ఒకటి, ఈ రెండే ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. ఏముండదు స్కెచ్లో ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి వెరిఫై కదా,
ఆ వెరిఫై ఏంటంటే వెరిఫై ఆర్ కంపైల్, మనం ప్రోగ్రామ్ రాస్తాం వర్క్ స్పేస్లో, ఐ మీన్ వర్క్ స్పేస్లో ప్రోగ్రామ్ రాస్తాం, ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఎర్రర్స్ ఏమన్నా లేదా డీబగ్ చేస్తుంది అనమాట, వెరిఫై చేస్తుంది, కంపైల్ చేస్తుంది, ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపించింది, ఈ వెరిఫై క్లిక్ చేస్తే. నెక్స్ట్ అప్లోడ్. అప్లోడ్ అంటే ఏముండదు ఫ్రెండ్స్, జస్ట్ మనం రాసిన ప్రోగ్రామ్ ఎర్రర్స్ ఏం లేవు. సో దట్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రొసీడ్ అవ్వాల్సింది ఏంటంటే మన ఆర్డునో బోర్డ్కి సెండ్ చేయాలన్నమాట. సో అప్లోడ్ అని క్లిక్ చేసామంటే కంపైల్ అయిపోయి అప్లోడ్ అయిపోద్ది అనమాట, త్రూ కేబుల్ ద్వారా మన ఆర్డునో బోర్డ్కి అప్లోడ్ అయిపోద్ది, ఐ మీన్ సెండ్ అయిపోద్ది మనం రాసిన ప్రోగ్రామ్. సో దట్ ఆర్డునో దానికి పెర్ఫామ్ చేస్తుంది దానికి తగ్గట్టు టాస్క్ అనేది. ఓకే, అప్లోడ్ యూజింగ్ ప్రోగ్రామర్ అంటే బోత్ కంపైల్ అనేది అప్లోడ్ అనేది రెండు ఒకేసారి జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్ కంపైల్డ్ బైనరీ, చెప్పాను కదా మొత్తం బైనరీ లాంగ్వేజ్లో ఉంటుందని చెప్పేసి. ఒకవేళ బైనరీ లాంగ్వేజ్ తెలుసుకోవాలనుకుంటే, ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే మనం కంపైల్ చేసింది అది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ షో స్కెచ్ ఫోల్డర్ అనమాట, ఇదేముండదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ రాస్తున్నాం కదా, ఆ ప్రోగ్రామ్ ఫోల్డర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇది క్లిక్ చేస్తే తెలిసిద్ది అనమాట. నాది ఏంటంటే కంప్యూటర్ సి డ్రైవ్లో, యూజర్స్లో, హోమ్లో, మై డాక్యుమెంట్స్లో, ఆర్డినోలో ఉందన్నమాట ఈ స్కెచ్ ఫోల్డర్ అనేది సేవ్ అయ్యింది, ఎక్కడ సేవ్ అవుతుంది అని చెప్పేసి లొకేషన్ అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్లూడ్ లైబ్రరీ. ఇంక్లూడ్ లైబ్రరీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వై బికాజ్ మనకి నెంబర్ ఆఫ్ సెన్సార్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం, ఆ సెన్సార్స్కి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్స్టాల్ అయి ఉంటాయి అనమాట. సో ఆ లైబ్రరీస్ మనం ఇక్కడ పీసీలో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇక్కడ యాడ్ జిప్ అని చెప్పేసి ఎక్కడైతే ఆ లైబ్రరీస్ ఉన్నాయో అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట, ఈ లొకేషన్ తీసుకుని బై ఆప్షన్ బై యూజింగ్ ద దిస్ ఆప్షన్ అనమాట. ఈ ఆప్షన్ ఏంటి, ఇంక్లూడ్ లైబ్రరీ. ఈ ఇంక్లూడ్ లైబ్రరీ యూస్ చేసుకుని ఎక్స్టర్నల్గా మనం డౌన్లోడ్ చేసిన లైబ్రరీస్ ఈ ఆర్డునోకి లింక్ చేస్తాం అనమాట. ఓకే ఫైన్, యాడ్ ఫైల్ అంటే మన స్కెచ్ ఫైల్ అనమాట, ఐ మీన్ మనం రాసిన ప్రోగ్రామ్ ఫైల్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, స్కెచ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే టూల్స్. టూల్స్లో ఏముండదు ఫ్రెండ్స్, ఈ టూల్స్ ఏంటంటే మెయిన్గా మనకి ఆర్డునోకి ప్రోగ్రామ్ రాసేటప్పుడు డంప్ చేసేటప్పుడు ఏంటంటే కామన్గా చాలా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఆ ఎర్రర్స్ ఎలా రెక్టిఫై చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ టూల్స్లో బోర్డు అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆర్డునో తయారు చేసిన బోర్డు ఏంటి అసలు, ఏ బోర్డు ముందు మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఆర్డునో తయారు చేసిన బోర్డు ఏంటి, ఇక్కడ మనం ఏది యూస్ చేస్తున్నావు నువ్వు ప్రస్తుతానికి, నేను ఏంటంటే ఇక్కడ ఆర్డునో యునో యూస్ చేస్తున్నా. సో ఆర్డునో యునో సెలెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కాంపోర్ట్. ఈ కాంపోర్ట్ అనేది కదా చూసారా, పోర్ట్ అని చెప్పేసి, ఈ పోర్ట్ ఏంటంటే మీ పీసీకి కనెక్ట్ చేసిన ఆర్డినోకి, నాకు నేను కాంపోర్ట్ 9కి కనెక్ట్ చేసిన ఆర్డినో అనమాట. అలా మీరు దేనికి కనెక్ట్ చేస్తే అది హైలైట్ అయ్యిద్ది. వన్స్ మీకు అది హైలైట్ అవ్వలేదంటే రీజన్ ఏంటంటే మీ పీసీలో డ్రైవర్స్ ఇన్స్టాల్ అయ్యి లేవని చెప్పి ఫ్రెండ్స్. ఒకవేళ డ్రైవర్స్ ఇన్స్టాల్ అయిపోతే ఏంటంటే మళ్ళీ ఒకసారి ఆర్డినోని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి, సో దట్ మీకు అన్ని డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏంటంటే ఆ బోర్డు ఇన్ఫో, ఆ బోర్డు గురించి ఏమైనా ఇన్ఫో కావాలంటే ప్రోగ్రామర్ అండ్ నెక్స్ట్ బూట్ లోడర్, బన్ బూట్ లోడర్ అంటే కొత్త, మనం ఒకసారి మైక్రో కంట్రోల్ అని చెప్పాం కదా ఫ్రెండ్స్, ఒకవేళ మైక్రో కంట్రోల్ పోతే కొత్త మైక్రో కంట్రోల్ మనం దాంట్లోకి పెట్టుకునే ముందు ఏంటంటే దానికి బూట్ లోడర్ మనకి బన్ చేయాలన్నమాట ఆ మైక్రో కంట్రోల్కి, అప్పుడు ఆప్షన్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆటో ఫార్మేట్, మొత్తం ఫార్మేట్లో తెచ్చుకోవడానికి ఎర్చ్యూ స్కెచ్ అంటే మనం రాసిన స్కెచ్ మొత్తం ఏంటంటే దాచుకోండి అనమాట, ఒక జిప్ ఫైల్ కింద క్రియేట్ అవుతుంది అది క్లిక్ చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్స్ ఎన్కోడింగ్ అండ్ రీలోడ్, అదేంటంటే మొత్తం ఎన్కోడ్ చేసేసి రీలోడ్ ఒకసారి చేస్తుంది అనమాట మనం రాసిన స్కెచ్ మొత్తం. నెక్స్ట్ మేనేజ్ లైబ్రరీస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇందాక చూసుకునేది ఏంటంటే మనకి ఎక్కడ ఉంటుందో తెలుసు అనమాట, ఐ మీన్ లైబ్రరీ ఫైల్స్ని మనం పీసీలో డౌన్లోడ్ చేసుకున్నాం, అది ఆర్డునోకి ఇన్స్టాల్ చేసుకుంటాక ఇందాక ఆప్షన్. ఈ లైబ్రరీ మేనేజర్ ఏంటంటే ఆర్డునోకి సంబంధించిన ఒక సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్లో మనకి ఇక్కడ సెర్చ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సెర్చ్లో మనకి కావాల్సిన లైబ్రరీ సెర్చ్ చేసుకుంటే వచ్చేస్తాయి, డైరెక్ట్గా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ మళ్ళీ ఎక్కడ ఉంటాయో మళ్ళీ ఆ సర్వర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోకుండా ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా లైబ్రరీ మేనేజర్లో సెర్చ్ చేసుకుని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్లో అయితే. అండ్ నెక్స్ట్ సీరియల్ మానిటర్ అనమాట. సీరియల్ మానిటర్ ఏంటంటే మనం జస్ట్ సీరియల్గా ఏమన్నా టెక్స్ట్ ప్రింట్ చేయాలనుకుంటే సీరియల్ మానిటర్, సీరియల్ ప్లాటర్ అది కూడా అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫిర్మ్వేర్ అప్డేటర్, ఒకవేళ ఏమన్నా మనకి ఫిర్మ్వేర్ ఏమైనా అప్డేట్ చేయాలనుకుంటే మన ఆర్డునో యునోలో ఆ ఆప్షన్ యూస్ చేసుకుంటాం ఫ్రెండ్స్, రియల్ టైమ్ ఆటాస్. ఓకే ఫైన్. హెల్ప్, హెల్ప్ గురించి తెలుసు కదా ఫ్రెండ్స్, ఏమైనా ట్రబుల్ షూట్ చేయాలన్నా లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వీళ్ళకి మెయిల్ పెట్టచ్చు, ఆర్ఎల్స్ ట్రబుల్ షూట్ నొక్కితే ఎందుకు మనకి ఎలా వచ్చిందో అలా రీజన్ వచ్చింది అనమాట అదే చెక్ చేసేసుకొని. ఓకే ఫైన్ ఫ్రెండ్స్, మీకు మొత్తం అర్థమైంది అనుకుంటాను అసలు ఆర్డునో ఐడి సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలని చెప్పేసి. ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ.